మద్యం మత్తులో ఆటో నడుపుతూ బైక్ను ఢీకొట్టిన సంఘటన కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు నిజామాబాద్ జిల్లా తాడ్బాయి మండలంపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు ఆటోలో ప్రయాణిస్తూ ఉండగా ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఆటో నడపడం వల్ల ముందు వెళ్తున్న బైక్ను వెనక నుంచి ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురితో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియజేశారు. బైక్పై ప్రయాణిస్తున్న దంపతులు సంతోష్ సురేఖ వారి కుమారుడు విక్రంగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే బండి ఆయన పాటలు పెడదామని దాన్ని ఒక చేతుని నడుపుకుంటా ఒక చేతుని వదిలేసి ఇంకొకడు ముందున్నోడు వెనక వస్తున్నాడు సార్. ఆ బ్యాలెన్స్ ఆపుకోలేక బండి ఏంటంటే అటు ఇటు తిరిగి మొత్తం బోర్లు వేసేసి మమ్మల్ని తగిలించాడు సార్. ఆయన అవుతారు మేము సైకిల్ మోటార్ మీద సార్ ఒక చేతితోని అటు బండికి నడుపుకుంటూ ఒక చేతి వదిలేసి ఇంకొకటి వెనకకి వచ్చింది సార్. ముందున్నాడు వస్తున్నప్పుడు ఆ బండి ఇట్లా ఇట్లా తిరిగేసి మొత్తం రూట్ మొత్తం తిరిగేసింది సార్. బండి తిరిగిపోయినప్పుడు మేము బండి వెనకాల సార్ ఆయన బండి అటు అటు ఇటు అటు చింపిండు మాకు కొట్టేయంగా మేము పడిపోయినాం సార్. ముందట ఆడపోలు వీడొక్కరం పడిపోయినాం. అంటే మీరు ఎట్టించి ఎట్టిపోతారా? మేము ఇప్పుడు మా ఊరు వెళ్తున్నాం. పాలకోడకి దాటికి ఎక్కడి నుంచి పోతారు? అంటే హైదరాబాద్ నుంచి వస్తున్నాం.